Back to news. Libya lo kidnapaina Ramamurthy kshemanga unnarane pracharam jarugutunnapatiki Eluruloni atani kutumbam matram teevra andolana chendutondi. Kendra rashtra prabhutvalu jokyam chesukoni tama vaatini vidipincharani Ramamurthy kutumba sabhyulu vedukuntunnaru. Deenipai marini vivaralanu maa pratinidhi Mallikarjun andistaru. Libya lo jarugutunnatuvanti antaryuddham karananga akkada chikkukunnatuvanti telugu vari kutumbalu akkada oka pakkana andolanakaranga vyaktam chestunnayi. Prastham Andhra Pradesh ki chendinatuvanti Ramamurthy akkada Libya lo jarugutunnatuvanti antaryuddhamlo chikkukunnaru. Ayana kutumba sabhyulu matram kontha andolana vyaktam chestunnaru. Aithe akkada em jarigindi, ayana chivara eppudu chivarisariga matladaru anedi vishayalu telusukundam. Pavan cheppandi, mee father ippudu Libya lo chikkukunnatuga vaarthalu vastunnayi. Ayana meetho chivariga eppudu matladaru? Past 10 days avutundandi ayana matladi. Adi kuda అంతకు ముందు కూడా ఒక 4 మెంబర్స్ ని కిడ్నాప్ చేశారు 1.5 మంత్స్ అవుతుంది అప్పుడు మేము బాగా కంగారు పడ్డాము ఆ 4 మెంబర్స్ లో ఆయన లేరు కాకపోతే ఆయన కిడ్నాప్ జరిగింది కూడా ఆయన ఉన్న ఏరియాలోనే సో మేము కంగారు పడుతుంటే ఆయన కూడా అలాగే సిచువేషన్ అర్థం చేసుకుని మాకు కాల్ చేశారు అక్కడ ఉన్న కమ్యూనికేషన్స్ ఏమీ లేవంట అన్ని డిస్కనెక్ట్ చేసేశారు పవర్ పవర్ గాని ఎలక్ట్రిసిటీ ఏమీ లేవు సో ఆయన కూడా ఏదో శాటిలైట్ ఫోన్ నుంచి ఒక ఫ్రెండ్ ఆర్ ఫిలిపిన్ ఎవరో ఉంటే ఒక ఆయన నుంచి కాంటాక్ట్ చేశారు చాలా కమ్యూనికేషన్ కూడా చాలా డిస్టర్బెన్స్ గానే ఉంది బట్ సేఫ్ గా ఉన్నట్టు తెలిసింది కానీ ఈ వెన్స్డే మాకు టీవీ స్క్రోలింగ్స్ లో మళ్ళీ తెలిసింది ఏంటంటే ఆయన కిడ్నాప్ చేశారు అని తెలిసింది ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నట్టు ఫాదర్ సమాచారం ఇచ్చారు ప్రస్తుతం అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే ఏమైనా విషయాలు మాట్లాడారు నేను కిడ్నాప్ జరిగిన తర్వాత ఆయన నుంచి మాకు ఇంకే కమ్యూనికేషన్ లేదు కిడ్నాప్ జరిగినప్పుడు కూడా ఎన్డీటీవీ న్యూస్ లో మేము వాటిలో చూసింది ఏంటంటే ఇంకొక ఒడిశా అతన్ని కూడా కిడ్నాప్ చేశారు అని తెలిసింది నిన్న ఈవినింగ్ ఆయన ఒడిశా అతను ఎస్కేప్ అయ్యారు అనేది కూడా తెలిసింది కానీ మా ఫాదర్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు అలాగే ఇంతకుముందు కిడ్నాప్ అయిన 4 మెంబర్స్ లో కూడా ఇద్దరిని రిలీజ్ చేశారు కానీ ఇద్దరిని ఉంచారు ఆ ఉంచిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పుడు మా ఫాదర్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు సో మొత్తం ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అధికారులను కలవడం కానీ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నిస్తుంది వాళ్ళని విడిపించడానికి అంటే మీరు ఏ అధికారులను కలిశారు నాయకులు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏలూరు ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని కలిశాము ఎంపీ గారు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు ఢిల్లీకి కాల్ చేసి అఫీషియల్స్ అందరితోనూ మాట్లాడారు అలాగే సుష్మా స్వరాజ్ వరకు ఇది తీసుకెళ్ళడానికి ట్రై చేశారు మాకు ఎలాగైనా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సో మొత్తం అంటే ఇది జరిగి 10 రోజుల పైన గడుస్తుంది సుమారుగా అంటే మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా ఉంది ఆందోళన ఇది జరిగి మొన్న వెన్స్డే జరిగిందండి కిడ్నాప్ జరిగి చాలా కాలం నుంచి జరుగుతుంది బట్ మా ఇంట్లో అందరూ కూడా డిసప్పాయింట్ గానే ఉన్నారు సో బాధ అనేది ఇంకా తప్పు ఇది లిబియాలో చిక్కుకున్నటువంటి తెలుగు వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళన పరిస్థితి ఎందుకంటే వారు చిక్కుకున్నప్పటి నుంచి అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ముందుగా లేకపోవడం అక్కడనే వారు సేఫ్గా ఉన్నారనేప్పటికీ కూడా ఇక్కడికి వారు కమ్యూనికేట్ చేసి రోజులు గడిచిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాల్లో కొంత ఆందోళన గంట గంటకి పెరుగుతోంది వెంటనే ప్రభుత్వాలు ప్రోత్సాహం చూపించి ఇక్కడ వెంటనే సహకరించి వారిని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి సమాచారం కనుక్కోవాలి వెంటనే వారిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి రామమూర్తి కుటుంబం కోరుతోంది హైదరాబాద్ స్టూడియో